अंदर की नमस्कार मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी निन्ना प्रपंच महिला दिनोत्सव सदर्भंगा चाला तानेदो मूड संवत्सराल कालंलो राष्ट्रंलो महिला संक्षेम कोसम अभिवृद्धि कोसम मरी मुख्यंगा वारी भद्रता कोसम एन्नो रकालैनटुवंटि चर्यलु चेपट्टिनट्टु चाला गोप्प गोप्प कबुर्लु चेप्पाडु ఇవాలి రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను రెండు మూడు సూటి ప్రశ్నలు అడగదలుచుకున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాల నీ సొంత చెల్లెళ్ళు డాక్టర్ సునీత అదే విధంగా వైఎస్ శర్మిలల యొక్క పరిస్థితి ఏంటండి నీ ఇద్దరు చెల్లెళ్ళు ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎవరి కారణం వల్ల వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నువ్వు సమాధానం చెప్పు ఇవాల నీ ఇద్దరు చెల్లెళ్ళు డాక్టర్ సునీత వైఎస్ శర్మిల ఇద్దరు రోడ్డున పడడానికి కారణం నీవు కాదా అని అడుగుతున్నాం ఇవాల నీ ఇద్దరు చెల్లెళ్ళు రోడ్డున పడి ఇవాలకి తమకు న్యాయం చేయండి అని పోరాడాల్సినటువంటి పరిస్థితికి రావడానికి కారణం నువ్వు కాదా అని అడుగుతున్నాం ఇవాల డాక్టర్ సునీత గారి పరిస్థితి ఏంటి తన తండ్రిని చంపినటువంటి హంతకులు ఎవరో తెలియక సొంత అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా తన తండ్రిని చంపినటువంటి హంతకుల్ని ఇంకా కూడా పట్టుకోనటువంటి పరిస్థితులలో ఆవిడ తీవ్రమైనటువంటి మనోవేదనతో పోరాడుతున్నాడు అదే విధంగా తన తండ్రిని చంపినటువంటి హంతకుల్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి తన సొంత అన్న ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అన్న వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉంటే గుండె పగిలి రోదిస్తూ ఉన్నారయ్యా డాక్టర్ సునీత ఇవాల ఆ రకంగా నీ సొంత చెల్లెలైనటువంటి డాక్టర్ సునీత గారికి న్యాయం చేయలేనటువంటి నువ్వు మహిళల భద్రత గురించి మాట్లాడతావా నీ సొంత చెల్లె డాక్టర్ సునీత గారు నాకు ఈ రాష్ట్రంలో నా ప్రాణానికి భద్రత లేదు నాకు సెక్యూరిటీ నాకు భద్రత కల్పించండి అని చెప్పి ఇవాల డీజీపీని కోరాల్సినటువంటి పరిస్థితి వచ్చిందయ్యా నువ్వు ఇవాల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల భద్రత గురించి మాట్లాడతావా ఇవాల వైఎస్ శర్మల పరిస్థితి ఏంటి ఇవాల నువ్వు ఆ రోజున దాదాపు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు నువ్వు నీ సొంత చెల్లి శర్మలను వాడుకోలేదా పాదయాత్రలు చేయించావు ఊరూరా మీటింగులు పెట్టించావు జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి గొప్ప గొప్ప డైలాగులు ఆవిడ చేత పలికించావు కదా ఏ ఇవాల శర్మల గారికి నువ్వు ఎందుకు న్యాయం చేయలేకపోయావు నీ సొంత చెల్లి ఈ రోజున ఈ రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి వెళ్లిపోవాల్సినటువంటి పరిస్థితి దేనికి వచ్చింది అంటే వాడుకున్న నాలు వాడుకొని నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోయేసరికి సరైనటువంటి సముచిత స్థానం కల్పించకపోయేసరికి ఆవిడ మనోవేదనతో ఒక రకంగా మోసపోయినటువంటి భావనతో ఇవాల ఈ రాష్ట్రాన్నే వదిలిపెట్టి వెళ్లిపోయింది దానికి కారకుడు నువ్వు కాదా ఇవాల ఆ రకంగా నీ సొంత చెల్లెళ్ళ ఇద్దర్ని కూడా రోడ్డున పడేసి నువ్వు ఇవాల మహిళల గురించి మహిళల సంక్షేమం గురించి మాట్లాడతాం చాలా హాస్యాస్పదంగా ఉంది జగన్ రెడ్డి అదే విధంగా రెండో పక్కన మొన్న బ్రదర్ అనిల్ గారి పర్యటన ఆంధ్రప్రదేశ్ పర్యటన సంచలనం సృష్టించింది అకస్మాత్తుగా బ్రదర్ అనిల్ గారు రాష్ట్రానికి రావటం రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలవటం విజయవాడలో అనేక బీసీ సంఘ నాయకులతో అదే విధంగా క్రైస్తవ మత పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేయటం ఆ తర్వాత సమావేశం ముగిసిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇవాల హాట్ టాపిక్ గా మారాయి ఆ రోజున ఏమన్నారు బ్రదర్ అనిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులకు న్యాయం జరగట్లేదు గతంలో జగన్ రెడ్డి ఇచ్చినటువంటి మాటలు హామీలు ఏవైతే ఉన్నాయో క్రైస్తవులకి అవేవీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది క్రైస్తవులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో ఉన్నారు మోసపోయామన్న భావనతో ఇవాళ క్రైస్తవులందరూ ఉన్నారని చెప్పి నీ సొంత బావ మిస్టర్ జగన్ రెడ్డి నీ సొంత బావ బ్రదర్ అనిల్ స్వయంగా ఒక క్రైస్తవ మత ప్రచారకుడైనటువంటి బ్రదర్ అనిల్ అన్న మాటలకు ఏం సమాధానం చెప్తావు నీ సొంత చెల్లెలు వైఎస్ శర్మల భర్త బ్రదర్ అనిల్ చేసినటువంటి కామెంట్స్ నువ్వేం సమాధానం చెప్తావు ఇవాళ ఒక్కసారి బ్రదర్ అనిల్ యొక్క పర్యటన దానికి గల కారణాలు ఒకసారి మనం విశ్లేషిస్తే రెండు మూడు కారణాలు మనకు కనబడతాయి ఒకటి వైఎస్ శర్మల కూడా తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినటువంటి హంతకుల్ని ఇప్పటి వరకు పట్టుకోకపోవడంతో ఆవిడ కూడా కొంత ఆగ్రహంతో ఉన్నట్టు అదేవిధంగా తన సోదరి డాక్టర్ సునీత గారికి న్యాయం దక్కకపోవటం వివేకానంద రెడ్డి గారి